తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్పై ఇవాళ జనసేన కవాతు జరగనుంది. జనసేన పార్టీ భారీ స్థాయిలో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో దాదాపు 100,000 మంది కార్యకర్తలు అభిమానులు పాల్గొననున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పిచ్చుకల్లంక నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కవాతు మొదలవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ ముఖ్యనేతలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. కవాతు ముగిసిన వెంటనే ధవళేశ్వరంలోని కాటన్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. జనసేన కవాతుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి లైవ్ లో అందిస్తారు. సుధా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రారంభమైన జనసేన ప్రజా పోరాట యాత్ర తూర్పు గోదావరి జిల్లా చేరుకున్న సందర్భంగా ఇక్కడ జరిగే కవాతు కార్యక్రమానికి వేలాది మంది ఇప్పటికే జన సైనికులు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనూ పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరేందుకు కూడా వివిధ రాజకీయ పార్టీలు చేసిన ఔత్సాహికులు కూడా సిద్ధంగా ఉన్నారు. అమలాపురం చెందిన రాధమ్మ గారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కింద పనిచేశారు. వీరు పార్టీలో చేరతానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, జనసేన పార్టీలో చేరడానికి మీకు గల ఉత్సాహం ఏంటి? దానికి కారణం 72 ఏళ్ల స్వతంత్ర భారతాన్ని భ్రష్టు పట్టించేశారు. అవినీతి మయం చేసేసిన ఈ రాజకీయ పార్టీలన్నింటిలో ఇప్పుడు ప్రక్షాళన అవసరం. సరైన సమయంలో సరైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ అనే ఆయుధాలతో తను గుండెల నిండా నిజాయితీ నింపుకుని ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది అలాంటి గొప్ప నాయకుడు. నిజంగా 72 ఏళ్ళు స్వతంత్ర భారతావని ఏం సాధించింది అని మనం ఆలోచించినట్లయితే ఏమీ లేదు. మొత్తంగా రాజకీయాల్లో అంటే కేవలం డబ్బు సంపాదనకు మార్గం కింద మార్చిపడేశారు. ఈ రోజు ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్తున్నాడు అంటే ఆడ ఎన్ని కోట్లు సంపాదించి బయటకు వస్తాడో అన్న వెర్షణ వినిపిస్తుంది. తప్పితే ప్రజల కోసం, ప్రజా సేవ చేయడం కోసం మనం రాజకీయాల్లోకి వచ్చాము అన్న ఆలోచన నాయకుల్లోనే లేదు, ప్రజలకు కూడా రాజకీయాల మీద నమ్మకం పోయింది. ఇటువంటి అధికార పార్టీని వదిలేసి జనసేన పార్టీలో చేరుతున్నారు అంటే ఏమైనా టికెట్ ఆశించి వస్తున్నారా, లేకపోతే ఏంటి మీరు? ఖచ్చితంగా నాయకుడిని చూసి నేను వస్తున్నాను. ఒక్కటి, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అధికార పార్టీ అని ఆలోచించకుండా కేవలం ప్రజలకి ఏదో ఒక సేవ చెయ్యాలి, ప్రజాసేవ చెయ్యాలి అంటే ఖచ్చితంగా రాజకీయాల సపోర్ట్ అవసరము అన్న పరిస్థితుల్లో నేను రాజకీయాలు, నేను కేవలం సోషల్ యాక్టివిస్ట్ కింద ఈరోజు నేను చెప్తున్నాను. 4 లక్షల మంది ఫేస్బుక్లో నాకు ఫాలోయర్స్ ఉన్నారు. ఇక్కడికి వచ్చాను, ఈ పిల్లల్లో సగం మంది రాధమ్మ రాధమ్మ అంటున్నారంటే నేను ప్రజలకి మంచితనం, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నాకు ఇంతకంటే నిదర్శనం లేదు. సో ప్రజలకి మంచి చెయ్యాలి, నేను టీడీపీలో ఉన్నప్పుడు ఒకటే అనుకున్నాను. జనసేన పార్టీ వచ్చే రాజకీయ ఎన్నికల్లో ఏ రకంగా ప్రభావితం అవుతుందంటారు? ఖచ్చితంగా ప్రభావితం అవుతుంది. ఖచ్చితంగా మినిమం సీట్లు తీసుకొస్తారు. అదృష్టం బాగుండి మనకి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, అవుతారు అని కూడా నేను నమ్ముతున్నాను. చెప్పండి, మీరు జనసేన ఒక పార్టీ, జనసేన పార్టీకి ఒక పెద్ద మనిషిగా ఉన్నారు, మీరు ఈ పార్టీ ఇక్కడ దూరంగా రావచ్చు ఏం కారణం? మేము గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపొడి మండలం పెదకొదంగొండ గ్రామం నుంచి వచ్చాము. మా గ్రామం నుంచి 100 మంది సైనికులు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము ఈ కవాతులో పాల్గొన్నాము. ఈ కవాతు ద్వారా భారతదేశ వ్యాప్తంగా మేము ఒకే నినాదం చెప్పదలుచుకున్నాము. కవాతుకు ముందు జనసేన, ధవళేశ్వరం కవాతు తర్వాత జనసేన ఏంటో చూడబోతుంది ప్రపంచం. భారతదేశ వ్యాప్తంగా ధవళేశ్వరం కవాతుకు ముందు జనసేన, ధవళేశ్వరం కవాతు తర్వాత జనసేన ఏందో చూడబోతుంది. గ్రామాల్లో ఎంత పట్టుందో మేము 100 మంది స్వచ్ఛందంగా, మాకు నాయకుడు ఎవరు లేరు, మా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేడు, స్వచ్ఛందంగా మేము మనిషికి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చాం. ఇది పవన్ కళ్యాణ్ గారికి. ఇక్కడ జనసేన పార్టీ చెందిన నేతలు కానీ అధికార పార్టీ చెప్తున్నారు, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలో రావడం లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఈ కవాతు ద్వారా జనసేన పార్టీ సత్తా చూద్దామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సమీర్తో మురళీధర్, AP24x7, ధవళేశ్వరం బ్యారేజ్ తూర్పు.